నేను నిన్న 2 డేస్ బ్యాక్ నాగ్బాబు గారు కూడా ఆస్ట్రేలియా పర్యటన అక్కడికి వెళ్ళారు. అక్కడ స్పీచ్లో కూడా ఈ బుక్ను చూయించేసేసి స్పీచ్ ఇచ్చారన్నటువంటి ఒక విజువల్స్ నేను చూశాను. ఆ న్యూస్ మీకు ఏమన్నా తెలుసా? అవునవును, అసలు ఎక్సలెంట్. అసలు ఈ బుక్ గురించి కూడా చాలా చెప్పారు అక్కడ. అది తర్వాత ఇంకొక గ్రేట్ ఏంటంటే, ఒక 2 వీక్స్ బ్యాక్ మన బాగా ట్రెండ్ అవుతున్నటువంటి టాప్ 100 బుక్స్లో ఓన్లీ తెలుగు బుక్, అవును మ్యామ్, అమెజాన్లో రియల్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, అయితే ఇప్పుడు మీరు కమింగ్ టు బుక్స్ రాసే విధానంలో కానీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ బుక్ చూస్తే కూడా చాలా క్వాలిటీ ఉంది. బట్ ఎవరైనా కానీ మనం ప్రింట్స్ చేసేసి బుక్స్ ఏదైనా ప్రచురణ చేస్తారు, కానీ ఇక్కడ మీరు చేతి వ్రాతతో అంటే చేశారు. అసలు ఎందుకు ఇది చెయ్యాలి, ఇలా చేయాలనిపించింది? బట్ మనకు కొన్ని పుస్తకాలు, మనకి బాపు గారిది కనపడుతుంది, ఐ థింక్ ఈజ్ మిథునం, ఓకే, ఇలాంటి ఉంటుంది. కానీ ఈ బుక్ని మీరు ఇలా అంటే చూడండి, అసలు ఒక రియాలిటీగా మీకు ఈ బుక్ చూస్తే ఎవరన్నా ఇంకా ఫిదా ఇది కావాల్సిందే. అసలు ఎలా, ఎందుకు ఇలా చేయాలనుకున్నారు మీరు? ఇది యాక్చువల్గా మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు బాపు గారి మిథునం, శ్రీశ్రీ గారి చేతిరాతతో రాసిన మహాప్రస్థానం, ఇలా చాలా రేర్గా ఉన్నాయన్నమాట చేతిరాతతో రాసినవి మన తెలుగులో. సో నేను ఒక ఆర్టిస్ట్, దీనికి పనిచేసిన అతను కాంత్ రీసా అని ఒక అతను ఉన్నారు. కాంత్ రీసా, రీసా అని ఒక అతను ఉన్నాడు. సో తను కొన్ని బుక్స్ రాశాడు ఈ కైండ్ ఆఫ్ స్టైల్లో, తన చేతి రాతతో రాశాడు. ఆ బుక్స్ నేను చదవడం జరిగింది. సో నేను అది చదివినప్పుడు నాకు అనిపించింది ఈ స్టైల్లో రావాలి, అండ్ ఇంగ్లీష్లో విమ్ డైరీస్ అని ఉంటాయి అన్నమాట. సో నాకు ఇది ఈ టైప్లో ఉంటే నాకు ఇది వర్క్, నాకు ఇది బాగుంటుంది అని అనిపించింది రెగ్యులర్ బుక్స్లో. ఇప్పుడు నేను కూడా చాలా బుక్స్ చదువుతూ ఉంటాను మ్యామ్. సో ఇలాంటి బుక్ నాకు ఒకటి కనిపించినప్పుడు ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో నేను దానికోసమని నేను తనతో కూర్చొని ఇది చేయించాను అన్నమాట.